నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంజులానాయుడు టీడీపీ నాయకులతో కలిసి రాఖీ పూజ నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు రాఖీ పౌర్ణమి సందర్భంగా యువగళం పాదయాత్రలో రాఖీ కట్టేందుకు ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాఖీలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాఖీ పౌర్ణమి రోజున ఏలూరులో నారా లోకేష్ బాబు పాదయాత్ర వద్దకు వెళ్లి రాఖీ కడతామని తెలిపారు. లోకేష్ బాబు పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ దేవస్థానం నందు మా ప్రియతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు పాదయాత్ర ఆరోగ్యంలో ప్రసాదించడం ప్రార్థిస్తూ ఈ విధంగా రాఖీ పండుగ రోజు మా తెలుగు మహిళలు ఇక్కడ రాఖీలు పూజ చేయించుకొని వాళ్ళు ఎల్లుండి ఏలూరులో పోయి మా లోకేష్ బాబుకి రాఖీలు కట్టేదానికి ఏర్పడుతున్న సందర్భంగా వారికి శుభం తెలియజేస్తూ ఈ విధంగా మా లోకేష్ బాబు పాదయాత్ర దిగ్విజయంగా 4000 కిలోమీటర్లు జరగాలని కోరుకుంటూ ఆ భగవంతు ప్రార్థిస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.